రాష్ట్ర ప్రభుత్వ ఒక సంవత్సరం పరిపాలన శుభ సందర్భంగా తోటంబేడు మండలం చిన్నసింగమల గ్రామంలో రైతు భరోసా కేంద్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రైతు రాజ్యమని, రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులకు అండగా రైతు భరోసా కేంద్రం తొట్టంబేడు మండలంలోని చిన్నసింగమలలో ప్రారంభించి రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. కరోనా మహమ్మారి ఓ పక్క రాష్ట్రంలో విజృంభించి ప్రజలను అతలాకుతలం చేస్తున్న ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను కరోనా మహమ్మారి నుంచి రక్షిస్తూ, మరోపక్క ప్రజలకు ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. అందరూ కూడా రాష్ట్రంలో కూడా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అప్పులేని రాష్ట్రం ఏం చేస్తాడు చూడవా, అప్పులేని రాష్ట్రం ఏం చేస్తాడు చూడమని తెలుగుదేశం నాయకులందరూ కూడా మాట్లాడారు. సంవత్సరం అయినా మనం చూసాం లేదు ఏం జరిగింది, అప్పుల్లో ఉన్నా ఇంటికి పెద్ద దిక్కైన జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పడతాడో మనకు తెలియదు. కానీ నాకైతే మొన్న స్టూడెంట్స్కి దాదాపు 2,500 కోట్ల పైన ఫీజు రిమెంబర్స్మెంట్ అసలు ఎవరు చేయరు దేశంలో, ఎవరు చేయరు ఏ సీఎం చేయరు ఈ టైంలో కరోనా టైంలో. డబ్బు ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఏం చేస్తాడో దేవుడు తెలియాలి. మరలా ఎవరైనా సరే ఒక నాయకుడు అన్నప్పుడు 4వ సంవత్సరం రిలీజ్ అవుతాడు, ఆ 4వ సంవత్సరం నేను అది చేసా ఇది చేసా టైం లేదు నాకు అదైంది ఇదైంది అని తప్పించుకుంటారు ఏ నాయకుడైనా. అది ఎమ్మెల్యే కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, సీఎం కావచ్చు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికే 7th క్లాస్ ఎగ్జామ్స్ లాగా ఒక సంవత్సరం ఏమి జరిగింది, నా మార్పులు ఎన్ని ప్రజల దగ్గర నుంచి మీ సూచనలు మీ పాలన మన మీ అందరి సలహాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఏమి నేను చేసిన ఈ 90 మార్కుల కన్నా కూడా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా మిగిలిపోయినట్టు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి, చూసి మనకు మీ సూచనలన్నీ తీసుకుంటా ఇంకా ముందుకు తీసుకొని పోతా అని చెప్పేసి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నారు. మనందరం కూడా చూసాం కరోనా బాగా ఇబ్బంది అయిన పరిస్థితి, దయచేసి అందరూ కూడా కొంచెం డిస్టెన్స్గా మెయింటైన్ చేయండి, దయచేసి ఆ పక్కంతా కూడా కొంచెం దూరం దూరంగా. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో నిత్యం సాయిబాబాకి ఒకసారి అగ్గి మండిస్తే అది మనతానే ఉంటుంది.